ఇంట్లో దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేసిన రాచకొండ పోలీసులు. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లోని వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంటి తాళాలు పగలగొట్టి దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 42.6 తులాల బంగారు నగలు, 37 తులాల వెండి సామాన్లు, ఒక ఏపీ ఐప్యాడ్, ఒక నికోన్ కెమెరా స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 16,35,000 రూపాయలు ఉంటాయని పోలీసులు తెలిపారు. జైలులో పరిచయమైన ఈ ముగ్గురు పాత నేరస్తులు ఒక ముఠాగా ఏర్పడి నగరంలో దొంగతనాలకు పాల్పడుతున్నారని తెలిపారు. వీరు దొంగతనం చేసే ముందు రెక్కి నిర్వహించి అనంతరం సినిమా చూసి పార్టీ చేసుకుని అనంతరం దొంగతనాలకు పాల్పడుతున్నారని పోలీసులు తెలిపారు. వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగతనాలకు సంబంధించిన కేసులు ఉండడంతో మల్కాజ్గిరి సీసీఎస్ పోలీసులు వీరిని అదుపులోకి తీసుకుని ఈరోజు రిమాండ్కు తరలించారు. హెడ్ కానిస్టేబుల్ ఆఫీసర్, దెన్ పి నరసింహరావు హెడ్ కానిస్టేబుల్ ఆఫీసర్, దెన్ వెంకట రాముడు హెడ్ కానిస్టేబుల్ ఆఫీసర్ అండ్ మనోహర్ హెడ్ కానిస్టేబుల్ ఆఫీసర్, ఏఎస్ నరసింహు పిసిఓ, దెన్ కె శివప్రసాద్ పిసిఓ, దెన్ జి పూర్ణిమ డబ్ల్యూపీసీ ఆఫీసర్, దెన్ వీళ్ళందరూ కూడా సిపి గారి గైడెన్స్లో పనిచేసి గుడ్ డిటెక్షన్ చేశారు. ఇట్ ఈస్ అ వెరీ కన్స్ట్రక్టివ్ పోలీస్ యాక్టివిటీ వేర్ ప్రీవియస్ నేరస్తులు ఎవరైతే ఉంటారో, ఎక్స్ కాన్విక్స్ కానీ, ప్రీవియస్ ఇన్వాల్వ్ అయినటువంటి ఎమ్మో క్రిమినల్స్ కానీ కంటిన్యూస్ మానిటరింగ్ ఉండడం మూలంగా ఇటువంటి నేరస్తులను పట్టుకోవడం జరిగింది. పట్టుకోవడంతో పాటు ఒక నక్సల్స్ కూడా బయటకు రావడం జరిగింది. ఇంటర్స్టేట్ గ్యాంగ్లు ఎట్లా కలుస్తున్నారు అనేది తెలిసింది. దాని తర్వాత వాళ్ళకు ఉండేటువంటి వైజర్స్ ఏంటిది, సో ఇవి కూడా మనకు అవగాహన అయింది కాబట్టి బెటర్ పర్స్పెక్టివ్లో పోలీస్ ఇనిషియేటివ్స్ చేయడానికి ఈ సీసీఎస్ అండ్ ఎల్బీ నగర్ ఆఫీసర్ చేసిన గుడ్ వర్క్ని అప్రిషియేట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.